కిందటి వీడియోలో అయస్కాంత క్షేత్రంలో కదిలే ఆవేశం లేదా ఛార్జ్ మీద పనిచేసే బలాన్ని చూపించాను కదా. ఈ వీడియోలో దాన్ని గురించి క్షుణ్ణంగా నేర్చుకుందాం. అయస్కాంత క్షేత్రంలో కదిలే ఆవేశం మీద పనిచేసే బలం సదిశరాశి కావున F⁻Q. ఇది కదులుతున్న ఆవేశం యొక్క మాగ్నిట్యూడ్ ఇంటూ ఆవేశం యొక్క వేగం V⁻కి మరియు అయస్కాంత ప్రేరణ B⁻ల క్రాస్ ప్రోడక్ట్కి సమానం. మనకి అయస్కాంత ప్రేరణని టెస్లా అంటే టీలో కొలుస్తామని తెలుసు కదా. టెస్లా T=N·s/కి సమానం. దీనిని ఒక ఉదాహరణలో చూద్దాము. గులాబీ రంగులో ఒక క్షేత్రాన్ని గీస్తున్నాను. దాని దిశ స్క్రీన్ నుండి బయటకు వచ్చే విధంగా అంటే స్క్రీన్కి లంబంగా గీస్తున్నాను. దీని కొలత లేదా మాగ్నిట్యూడ్ 0.5 టెస్లాగా తీసుకుందాం. అంటే |B⁻·0.5 టెస్లా. ఒక ప్రోటాన్ వేగంగా ఈ అయస్కాంత క్షేత్రంలోకి ప్రవేశిస్తోందనుకుందాము. దానిని ఇలా గీస్తాను. దాని వేగం V⁻= 6×10⁷ మీటర్స్/సెకండ్ అనుకుందాము. చూడండి, ఈ వేగం కాంతి యొక్క వేగానికి కొంచెం దగ్గరగా అంటే 1/5 వంతుగా ఉంది కదా. అయితే ఈ ప్రోటాన్ అయస్కాంత క్షేత్రంలోనికి ప్రవేశించినప్పుడు ఈ క్షేత్రం ప్రోటాన్ మీద ఎంత బలాన్ని ఉపయోగిస్తుంది, దాని దిశ ఏంటి అన్న విషయాన్ని చూద్దాము. ముందు బలం యొక్క కొలత లేదా మాగ్నిట్యూడ్ని కనుక్కుందాము. అయితే అసలు ప్రోటాన్ యొక్క ఆవేశం లేదా ఛార్జ్ ఎంత? దాన్ని క్యూపీ అనుకుంటున్నాను. అప్పుడు అయస్కాంత క్షేత్రం ప్రయోగించే బలం F⁻= QP×ప్రోటాన్ యొక్క వేగం, అది 6×10⁷ మీటర్స్/సెకండ్ ఇంటూ అయస్కాంత క్షేత్ర ప్రేరణ, దీని విలువ 0.5 టెస్లా అని ఇచ్చాను కదా, ఇంటూ sin θ. ఇప్పుడు తీటా ఎంత అన్నది తెలుసుకుందాము. ప్రోటాన్ స్క్రీన్ మీద వెళ్తోంది మరియు అయస్కాంత క్షేత్ర బలరేఖలు స్క్రీన్కి లంబంగా స్క్రీన్ నుండి బయటకి వస్తున్నాయి. కావున ఈ రెండిటికి మధ్య ఏర్పడిన కోణం ఎంత అంటే లంబకోణం కదా, అంటే 90 డిగ్రీస్ అవుతుంది. sin 90 డిగ్రీస్ విలువ ఎంత? 1. కావున మనకి బలం కనుక్కోవాలంటే విలువ తెలియని రాశి క్యూపీ మాత్రమే. క్యూపీ విలువను క్యాలిక్యులేటర్లో చూద్దాము. ఇక్కడ ప్రోటాన్ యొక్క ఛార్జ్ విలువ లేదు, కానీ ఎలక్ట్రాన్ యొక్క ఛార్జ్ విలువ ఉంది. ప్రోటాన్ మరియు ఎలక్ట్రాన్ యొక్క ఆవేశాలు లేక ఛార్జెస్ సమానము, కానీ వాటి గుర్తు మాత్రమే వ్యతిరేకం. ఎలక్ట్రాన్ది ఋణాత్మక విలువ మరియు ప్రోటాన్ది ధనాత్మక విలువ. క్యాలిక్యులేటర్లో 1.60217733 E-19. E అంటే ఇక్కడ 10 బేస్కి −19 ఘాతాంకం అని తెలియజేస్తుంది. ఇప్పుడు బలం F⁻ యొక్క విలువను కనుక్కుందాము. ఈ క్యాలిక్యులేటర్లో వచ్చిన 1.60217733 E-19తో 6×10⁷ × 0.5ని గుణిస్తున్నాను. చూస్తే అన్ని పరిమాణాల ప్రమాణాలు SI వ్యవస్థలోనే ఉన్నందున మనకి బలం యొక్క ప్రమాణం న్యూటన్లలో వస్తుంది. దాని విలువ 4.80653199 E-12, అంటే 4.8×10⁻¹2 వచ్చింది. దాన్ని స్క్రీన్ మీద రాస్తాను. 4.8×10⁻¹2 N. అయితే ఈ బలం యొక్క దిశ ఏది, ఎటువైపు ఉంటుంది? దీన్ని తెలుసుకోవడానికి
కుడి చేతి నిబంధనను వాడాల్సి ఉంటుంది. చూడండి, ఇక్కడ ఎఫ్ బార్ ఈజ్ ఈక్వల్ టు క్యూ ఇంటూ వి బార్ ఇంటూ బి బార్ల యొక్క క్రాస్ ప్రోడక్ట్ అని రాసి ఉంది. క్రాస్ ప్రోడక్ట్లో మొదటిది అంటే వి బార్ కుడి చేతి చూపుడు వేలును సూచిస్తే, బి బార్ కుడి చేతి మధ్య వేలును సూచిస్తుంది. మధ్య వేలును స్క్రీన్ బయటికి దిశ చూపించే విధంగా ఉంచితే బొటన వేలు ఏ దిశను చూపిస్తుంది? కిందకి కదా. అంటే ప్రోటాన్ ఒక వృత్తాకారంలో అంటే సర్క్యులర్గా కదులుతుంది. ఎందువలన అలా కదులుతుంది అంటే, ఏ బిందువు వద్ద తీసుకున్న వేగం వికి లోపలికి పనిచేసే బలం ఎఫ్ వృత్తంలో లంబంగా ఉంటుంది కదా. కావున మీకు ఇది అర్థమైందనుకుంటాను. వచ్చే వీడియోలో ఈ వృత్తం యొక్క రేడియస్ అంటే వ్యాసార్థంను కనుక్కుందాం. కానీ ఇక్కడ మీరు గమనించవలసింది ఏంటంటే, ఒక కదిలే కణం పైన పనిచేసే బలము ఆ కణం యొక్క ద్రవ్యరాశి పైన ఆధారపడదని, కణం యొక్క ఛార్జ్ లేదా ఆవేశం మీద మరియు వేగం మీదే ఆధారపడుతుందని గుర్తుంచుకోవాలి. వచ్చే వీడియోలో కలుద్దాం.